వివేక్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటి? ఖాళీగా ఉన్నానని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, అనౌన్స్ కూడా చేశాను. ఎందుకంటే అందరం కలిసి తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ అభివృద్ధి కావాలి, నీళ్ళు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఒక ఆశ పెట్టుకొని ఒక ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందని చెప్పి మేమందరం కొట్లాడడం జరిగింది. కానీ కేసీఆర్ గారు దాన్ని కేవలం నేనే చేసినాను, నేనే కుటుంబ పాలన చేస్తానని చెప్పి వారు ఏదైతే వివరిస్తున్నారో, నేను టీఆర్ఎస్లో జాయిన్ అయిన కూడా ఒక సంవత్సరం వరకు కేసీఆర్ గారు ఓకే ఉండే, అందరితో కలిసి నేను మంచిగా పరిపాలన చేయాలని ఒక ఉద్దేశం ఉండే. కానీ దాని తర్వాత వారికి ఏమనిపించిందో, ఈ సెంటర్లో కవిత ఉండాలి, స్టేట్లో కేటీఆర్ గారు ఉండాలి, ఇది కేవలం కల్వకుంట్ల తెలంగాణ కావాలని చెప్పి ఎవరైతే ఉద్యమంలో పనిచేశారో, ఎవరైతే పాపులర్ లీడర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా పక్కకు పెట్టడం స్టార్ట్ చేసినారు. అదే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మీరు చూసినారు, హరీష్ రావు గారిని పక్కకు పెట్టారు, ఈటెల రాజేందర్ గారిని లాస్ట్ మినిట్లో క్యాబినెట్ పోస్ట్ ఇచ్చారు. అంటే ఎంత హ్యూమిలేషన్ అండి. ప్రధానంగా మీకు కేసీఆర్ గారికి ఎక్కడ తేడా వచ్చింది? ఎక్కడ ఏం తేడా లేదండి. నేనైతే ఏం చేయలేదు అగైన్స్ ద పార్టీ. వారు నాకు అడ్వైజర్ టు గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చినప్పుడు స్ట్రేట్గా చెప్పినారు, నీకు ప్రోటోకాల్ ఉంటుంది కాన్స్టిట్యూన్సీలో, నువ్వు తిరగాలి, నువ్వు పార్టీని స్ట్రాంగ్ చేయాలని చెప్పి నాకు చెప్పారు. కానీ నేను టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత ఏదైతే యాక్టివిటీస్ కేసీఆర్ గారు చేశారో నా వ్యతిరేకంగా నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఈరోజు ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే ప్రోటోకాల్ ఉంటుందన్నాడు, కానీ ప్రోటోకాల్ ఎప్పుడు ఇవ్వలేదు, నాకు ఏ పార్టీ ప్రోగ్రామ్స్లో నాకు పిలవలేదు. అంటే నాకు ఇర్రెలెవెంట్ చేయాలని చెప్పి కేసీఆర్ గారు చాలా ప్రయత్నం చేశారు. కానీ నేను మా నాన్నగారు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచారు, ఇంకా ప్రజల ప్రేమ చాలా ఉంది అక్కడ. ఆ ప్రేమతోనే నాకు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అయినా కానీ లోకల్ కార్యక్రమంలో నాకు పిలిచేవారు. నేను మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ వెంకట స్వామి ఫౌండేషన్ తరఫు నుంచి చాలా సోషల్ వర్క్ మా కాన్స్టిట్యూన్సీలో చేశాను. నాకు వారు ఎంత ఇర్రెలెవెంట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా కానీ ప్రజల ప్రేమ, ప్రజల సపోర్ట్ ఏదైతే నాకు ఉండేనో అది నాకు ఆక్సిజన్గా నేను ముందు వెళ్ళే దారిలో ఉన్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.